జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ చిల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మరియు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజరపు ప్రతాప్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ ట్రాక్టర్ పూజ నిమిత్తం రాగా రాజయ్య వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల వారు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. చిల్పూర్ గ్రామ పంచాయతీ కాకుండా ప్రతాప్ అడ్డుకున్నారు అని రాజయ్య వర్గీయులు ఓ క్రమంలో రాళ్లతో దాడికి దిగారు. వెంటనే సీఏ నరేందర్ ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం రాజారపు ప్రతాప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి పదవీ లేని నేను గ్రామ పంచాయతీ ఏర్పాటును ఎలా అడ్డుకుంటానని అన్నారు. పార్టీ కార్యకర్తలపై దాడికి దిగిన వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. Let me be going, God! Let me be going, God!